రెడీగా ఉన్నాయి మనం మిస్సమ్మ నిజాంపేట్ స్టోర్లో ఈ కాంజీవరం శారీస్ అన్నీ కూడా డైరెక్ట్లీ ఫ్రమ్ వీవర్స్ టు కస్టమర్స్ కాన్సెప్ట్లో మినిమమ్ ప్రైస్ ప్రాఫిట్ మార్జిన్స్తో అంటే ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ మార్జిన్స్తో ఈ శారీస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి మన వీవర్స్ ఎగ్జిబిషన్ సేల్ లో సో మిసమాలో మీరు ఎప్పుడు చూడని ఎక్స్క్లూజివ్ డిజైనర్ వెడ్డింగ్ బ్రైడల్ కాంజీవరం శారీస్ అన్నీ కూడా రెడీ అట్ మిసమా సో ఇంకా మీదే ఆలస్యం సో మీ వెడ్డింగ్ పర్పసెస్కి స్పెషల్ అకేషన్స్కి పట్టు శారీస్ కావాలి అనుకుంటే ఎట్ బెస్ట్ ప్రైజెస్కి డెఫినెట్లీ విజిట్ మిస్ అమ్మా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే లెట్స్ మీట్ అట్ మిస్ అమ్మా వెయిటింగ్ ఫర్ యూ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మిస్ అమ్మా దిస్ ఇస్ దిలీప్ సో ఈ వీడియోలో నేను కంప్లీట్గా మంగళగిరి శారీస్ చూపిస్తాం మంగళగిరిలో కూడా సంథింగ్ డిఫరెంట్ షిబోరీలు బాంధనీ కాన్సెప్ట్స్ ఇవి చూపిస్తాం ఇవి మనం ఎప్పుడో నుంచి అమ్ముతున్నాం అనుకోండి ఏదో లేటెస్ట్ అని చెప్పట్లేదు కానీ నేను కాకపోతే బాగా రన్నింగ్ ఐటమ్ అండ్ మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే బడ్జెట్లో ఉంటాయి బడ్జెట్ ఓరియంటే అనమాట అన్ని సారీస్ కూడా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ జస్ట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి మంగళగిరి పట్టు మీద శిబోరీలు బాంధనీలు అంటే ఊహించుకోండి ఎంత రిజం ఇస్తున్నాం అనేది అవి మినిమం బయట అయితే ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లోనే నమ్ముతున్నారు ఆ లోపు అసలు అమ్మడానికి ఛాన్స్ కూడా లేదనమాట సిన్స్ వీఆర్ ద మ్యానుఫ్యాక్చర్స్ ఆఫ్ మంగళ శారీస్ ఇంకా ఈ ఇది మనం చేయగలం అనమాట ఆ ప్రైజింగ్కి మాకు వర్కౌట్ అయితే చేస్తున్నాం ఓకే సో ఫస్ట్ శారీ ఫస్ట్ శారీకి వెళ్ళే ముందు ఎట్లా అంటే అట్లా హడావడిగా ఉంది మొత్తం కూడా ఎందుకంటే మన సెకండ్ బ్రాంచ్ రెడీ అయిపోతుంది ఒక పక్కన ట్వంటీ నైన్త్ గ్రాండ్ ఓపెనింగ్ ఉంది అంటే గ్రాండ్ అంటే ఏదో భారీ భారీగా సెలబ్రిటీలు ఏం పిలవట్లేదు జస్ట్ నార్మల్గా కస్టమర్సే మనకి సెలబ్రేట్ చేయాలన్నమాట సో మీరందరూ వస్తే వీఆర్ హ్యాపీ అంటే సెలబ్రిటీల కన్నా ఇంకా ఎక్కువ మంది వచ్చారు అన్న ఆనందం మాకు వస్తుంది సో డెఫినెట్గా మీరందరూ ఆ ఓపెనింగ్ సందర్భంగా పాలు పంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నా అండ్ ఇంకా ఏంటంటే బెస్ట్ థింగ్ కంచిపట్టు వివర్స్ ఎగ్జిబిషన్ సేల్ డే వన్ నుంచి అక్కడ స్టార్ట్ అవుతుంది తర్వాత బెనరసీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ ఉన్నాయి తర్వాత ఎంటైర్ స్టాక్ మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆఫర్స్ ఉన్నాయి ఇదంతా కాకుండా మళ్ళీ పదివేల రూపాయలు కొంటే ఒక కంచి కాటన్ శారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త్ కంచి కాటన్ శారీ ఫ్రీ ఇస్తాం ఇది ఇన్ని ఆఫర్లు ఉన్నాయి కాబట్టి ఇక మీరు మిస్ చేసుకుంటే మీకే లాస్ కాబట్టి మీరు వచ్చేయాలంటే మిస్సం ఎవరిది మనది మనది కాబట్టి మీరు రావాలి ఫస్ట్ శారీ ఇది మంచి ల్యావెండర్ కాన్సెప్ట్తో ఉన్న మంగళగిరి పట్టు శారీ అండి పైన వచ్చి చిన్న స్మాల్ సిల్వర్ జరీ బార్డర్ ఇస్తారు శారీ మొత్తం కూడా ఇలా షుబోరీ కాన్సెప్టు ఇది బోర్డర్ కంచి బోర్డర్ కంచి బోర్డర్ నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చెప్పాను ఇదంతా కూడా డయ్యింగ్ ప్రాసెస్ ఒక హాట్ వాటర్లో బాయిల్ చేస్తారు ఇదంతా ఉండిద్ది కాబట్టి ఈ జరీ బ్రేకేజెస్ అనేవి వస్తాయి బోర్డర్లో పైన బార్డర్ కానీ కింద బోర్డర్ కానీ కొంచెం జూమ్ చేసుకొని చేసుకోండి అమ్మా ఇక్కడ మాత్రం మీరు ఇక జూమ్లో జరీ బ్రేకేజెస్ మీకు క్లియర్గా చూపించేస్తాం మళ్ళీ ఎందుకు వచ్చింది గొడవ ఇలా జరీ బ్రేకేజెస్ అనేవి వస్తాయి ప్రతి శారీకి వస్తుంది ఇందులో షిబోరీలు బాందీలకి కంపల్సరీగా వస్తుంది పెన్ కళంకారీలకి రియల్ పెన్ కలంకారీలకి ఇలాంటి వాటికి వస్తుంది అది వస్తేనే దా అది ఒరిజినల్ శారీ ఒరిజినల్ షిబోరీ ఒరిజినల్ బాంధిని అని అర్థం అనమాట అంతేగాని అది రావద్దు అంటే మాత్రం మీరు ఏదో ప్రింటింగ్ శారీ నార్మల్ ఏదో కొనుక్కున్నట్టు లెక్క సో క్వాలిటీ అడగండి నన్ను ఇస్తా బెస్ట్ ప్రైజ్ అడగండి ఇస్తా అంతేగాని ఇది రాకన్నా నా ఇవన్నీ మాత్రం నేను ఇవ్వలేను వల్ల కాదు ఏ వివరు కూడా చేయలేడు ఇది పాయింట్ దీనికి సంబంధించి తర్వాత ఇది పళ్ళు మంగళగిరి అంటే ఇలా సింపుల్ జరి పళ్ళుస్ వస్తాయి టాజల్స్ కూడా ఇచ్చాము దానికి ముళ్ళేసి వేవర్స్ తర్వాత దీని బ్లౌజ్ ఇది గ్రీన్ కలర్ బ్లౌజ్ అన్ని విత్ కంచి బోర్డర్ ఈ ఎపిసోడ్లో నేను చెప్పే శారీస్ అన్నీ కూడా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ యాక్చువల్ కాస్ట్ వచ్చి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంటాయి ఇవి సెకండ్ సారీ వచ్చి గ్రే కలర్ గ్రే విత్ బిస్కెట్ కలర్ దానికి పీచ్ కలర్ బార్డర్స్ పింక్ పింక్ కా పింక్ అనుకోండి పీచ్ కూడా కాదు లైట్ పింక్ కాబతే ఇలాగ లైట్ పింక్ బోర్డర్స్ ఇలా వస్తుంది బోర్డర్ ఇది పళ్ళు సింపుల్ జరీ పింక్ కలర్ పళ్ళు ఇది బ్లౌజ్ సో ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ ఉన్నాయి ఒకటి ఫోర్ ఫైవ్ పీసెస్ కొన్ని టెన్ పీసెస్ కూడా ఉంటాయి సో మీరు మల్టిపుల్స్ ఉంటాయి బుక్ చేసుకోవచ్చు ఎవరన్నా పార్టీ ఒక థీమ్ బేస్డ్ అన్నా కూడా బుక్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఎవరికన్నా ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కలర్ మాకు ఒక వంద చీరలు కావాలంటే అంటే బై ఆర్డర్ కూడా తీసుకొని చేసి ఇస్తాం అదొకటి ఉంది ఇది నెక్స్ట్ హోల్సేల్గా కూడా మీరు నేను చెప్తున్నా కదా హోల్సేల్ అంటే రీసేల్లర్స్ లేడీస్ ఇళ్ళల్లో అమ్మేవాళ్ళు కానీ ఆన్లైన్లో అమ్మేవాళ్ళు కానీ డెఫినెట్గా డెఫినెట్గా మీకు మంచి ఛాన్స్ ఇది మిస్ అమ్మలో మీరు షాప్ చేయండి అంటే ఐ మీన్ తీసుకోండి మళ్ళీ రీసేల్ చేసుకోండి మంచి ప్రాఫిట్స్ పొందండి ఎందుకంటే అప్ టు ట్రెండీ కలెక్షన్స్ ఉంటాయి అండ్ ప్రైజింగ్ అయితే వెరీ 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 రీజనబుల్ ఇస్తాం ఇది ఏమని చెప్పాలి రెడ్ కాదు మెరూన్ వేసుకోండి మెరూన్ మెరూన్కి క్రీమ్ కలర్ ఇలా వస్తుంది ఒక శారీ అయితే మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఇలా వస్తుందండి శారీ మొత్తం కూడా ఇదిగో బ్రేకేజెస్ అన్నా కదా ప్రతి శారీలో బార్డర్స్లో వస్తాయి జరీ మీద మాత్రం వచ్చింది శారీలు ఎక్కడ రాదు మళ్ళీ ఇలా జరీలో వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్కి అది నిదర్శనం తర్వాత వచ్చి ఇది పళ్ళు అండి సింపుల్ పళ్ళు మీరు త్రూ వెబ్సైట్ అయినా వాట్సాప్ అయినా బుక్ చేసుకోండి శారీ నెక్స్ట్ మా స్టోర్ టైమింగ్ వచ్చి మార్నింగ్ నైన్ థర్టీ టు ఈవినింగ్ నైట్ నైన్ వరకు ఉంటుంది తర్వాత అడ్రస్ వచ్చి నిజాంపేట రోడ్డు మీరు మిస్ అమ్మ హ్యాండ్లూమ్స్ అని టైప్ చేస్తే గూగుల్ మ్యాప్స్లో డైరెక్ట్గా మాది వచ్చేస్తుంది తర్వాత మదీనా కూడా ఓపెన్ అయ్యాక మళ్ళీ దాని అడ్రస్ గురించి అప్పుడు మాట్లాడుకుందాము సో పార్కింగ్ ఫెసిలిటీ ఉంది సెల్లార్ ఆ బిల్డింగ్ సెల్లార్లో పార్కింగ్ ఫెసిలిటీ ఉండి అక్కడ పెట్టుకొని రోడ్డు మీద పెట్టమాకండి పార్కింగ్లు పోలీసులు వచ్చి ఫోటోలు తీయటం అవి జరుగుతున్నాయి అంట తర్వాత నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ మా దగ్గర ఇది బ్రేక్ అయ్యి ఇది జరి ఇట్ అయింది అట్టయింది నేను క్లియర్గా చెప్పేస్తున్నాను కాబట్టి ఇవన్నీ మేము యాక్సెప్ట్ చేయలేము అందులో ఇంత రీజనబుల్ ప్రైస్కి ఇచ్చేవాడు అసలు కష్టం నెక్స్ట్ కలర్ వచ్చి ఇది ఇదేం ఇది ఆరెంజ్ అండి ఇది పీచ్ సారీ ఇది పీచ్ కలర్ పీచ్ విత్ వైట్ పీచ్ విత్ వైట్ వైట్ కూడా ఎగ్జాక్ట్ వైట్ కాదు కొంచెం షేడిష్ షేడ్ వచ్చింది డిఫరెంట్ షేడు అండ్ పైన కాంబినేషన్ చూసారా లావెండర్ కలర్ కాంబినేషన్ చేశారు ఎంత బ్యూటిఫుల్గా ఉందా బోర్డర్స్ వచ్చి లావెండర్ బోర్డర్స్ వచ్చినాయి చాలా అంటే చాలా క్లాస్గా ఉంది ఇది ల్యావెండర్ కలర్ పళ్ళు బ్లౌజ్ అన్నీ కూడా ప్రతి కలర్ కూడా ఇందులో చాలా బాగుంటాయి సో మల్టిపుల్స్ ఉన్నాయి కాబట్టి కంగారు కూడా ఏం లేదు తర్వాత ఇది కూడా చేద్దాం మళ్ళీ పింక్ షేడ్ అండి పింక్ విత్ వైట్ బార్డర్స్లో వచ్చి ఇది నావీ బ్లూ బ్లాక్ కాదు నావీ బ్లూ బార్డర్ ఇట్లాగా నావీ బ్లూ బార్డర్ వస్తుంది కంచి బార్డర్ ఇక్కడ మీకు ఇంకా బ్రేకే బ్రేకేజ్ చేస్తే అనేది క్లియర్ కనబడుతుంది ఎందుకంటే డార్క్ కలర్ కదా కొంచెం జూ మీద చూపించాను ఎందుకంటే ఇది కొంతమంది తెలియని వాళ్ళకి చాలా హెడేక్ ప్రొసీజర్ ప్రాసెస్ అంతా పెడతారు మాకు రిటర్న్ తీసుకోండి వచ్చేయండి ఇచ్చేయండి మేము పిచ్చోళం అయింది మీరు డ్యామేజ్ సారీ పంపిస్తే తీసుకున్నాకి ఎందుకు పంపిస్తాం మాకు ఏమైనా సరదానా మాకు ఏమైనా పిచ్చా డ్యామేజ్ సారీ పంపించడానికి సారీ పళ్ళు వచ్చి నావీ బ్లూ పళ్ళు నావీ బ్లూ బ్లౌజ్ కూడా డార్క్ థిక్ నావీ బ్లూ కలర్ సో ఇది మంగళగిరి శివోరి మోడల్ అయిపోయింది తర్వాత బాందిని ఇదిగోండి ఇది బాందనీ శారీ మెరూన్ కలర్ రెడ్ కూడా అనుకోవచ్చు దీన్ని కొంచెం రెండింటికి మిక్సింగ్ కలర్ ఉంది కాబట్టి బాందిని ఈ బాందిని కూడా నేను చెప్పేది ఇది ఒరిజినల్ బాందని ప్రింట్ కాదు అంటే మీకు ఇలా ఇలా చూడతారు కదా థ్రెడ్ని ఇక్కడ ఒకటి పట్టుకుంటారు ఇలా చూడతారు మళ్ళీ ఇక్కడ పట్టుకుంటారు దీన్ని చూడతారు మళ్ళీ ఇక్కడ పట్టుకుంటారు దాన్ని చూడతారు అంటే చాలా లెంతి ప్రాసెస్ ఇది ఒక మనిషి శారీ తయారు చేయడానికి రెండు రోజులు పట్టింది ఆ బాందిని అవన్నీ చుట్టడానికి దాన్ని చుట్టి అలా మళ్ళీ ఉంచి ఇంతవరకు డై చేసి ఈ బోర్డర్ వరకు ఏమో డై చేస్తారు ఈ శారీ మొత్తం చుడతారు అదంతా ఇలా మొత్తం రింకిల్ అయిపోద్ది శారీ మొత్తం కూడా అలా అయిపోయాక మళ్ళీ ఒక వన్ డే తర్వాత అట్లా ఓపెన్ చేస్తే శారీ ఇలా వస్తుంది అన్నమాట ఇది ఒరిజినల్ బాందిని కథ అదే ఇందులో ప్రింట్ అయితే జస్ట్ నార్మల్ అనమాట అలాగే చేసేయచ్చు సో ఇదండి ల్యావెండర్ కలర్ బార్డర్ ఇది కూడా సేమ్ ప్రాసెస్ హాట్ వాటర్లో బాయిల్ చేస్తారు అంతా చాలా లెంతీ ప్రాసెస్ కాబట్టి ఇలా బ్రేకేజెస్ సరి బ్రేకేజెస్ అనేవి ఉంటాయి కామన్ తర్వాత పళ్ళు కూడా బాందిని డ్రై చేసింది పళ్ళు జరి పళ్ళు దాని మీద లావెండర్ కలర్ బ్లౌజ్ తర్వాత గ్రీనిష్ షేడ్ అండి సో ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు కంప్లీట్ బాందిని అయితే ఆల్ ఓవర్ ఉంటుంది శారీ మొత్తం కూడా లోపల కూడా కంప్లీట్గా ఉంటుంది గ్యాప్ గ్యాప్ అయితే ఏం లేదు అక్కడ ఇది శారీ మొత్తం బాందిని వచ్చి గ్రీన్ కలర్ అలా ఉంటుంది ఇది కంచి కంచిపోడర్ అన్నీ కూడా కంచిపోడర్ శారీసే ఇది ఆరెంజ్ కలర్ పళ్ళు విత్ బాంధిని ఇది బోర్డర్ సో లాస్ట్ శారీ ఆఫ్ ది ఎపిసోడ్ అండి ల్యావెండర్ కలర్లో ఈ శారీ ఈ కలర్ అయితే మేము నాకు తెలిసి ఒక ఫైవ్ థౌజండ్ పీసెస్ అమ్ముంటాం ఈ ఒక్క ల్యావెండర్ కలర్ మంగళగిరి బాందని శారీ ఫైవ్ థౌజండ్ పీసెస్ అమ్ముంటాం ఇప్పుడు కూడా మన దగ్గర ఒక వంద ఉంటాయా ఇవి ఒక హండ్రెడ్ పీసెస్ రెడీగా ఉన్నాయి ఎవరికైనా కావాలన్నా తీసుకోవచ్చు ఇమీడియట్గా ఇచ్చేస్తాం సో ఇది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ దీని కాస్టింగ్ వచ్చి బాంధిని అన్నాను కదా అందుకని ఇదంతా శారీ అంతా కొంచెం నలిగినట్టుగా ఇలా అన్నమాట ఈ బాధీని చుట్టడం వల్ల ఇదంతా కొంచెం క్రష్డ్ క్రష్డ్గా అనిపిస్తుంది కానీ ఇది డ్యామేజ్ కాదు గది గుడ్డు కాదు ఇది ఒరిజినల్ బాందిని అంతే ఎందుకంటే ఇది డ్యామేజ్ ఇలా నలిగిపోయింది చీర పాత చీర నాకు పంపించారని చెప్పి ఒక కస్టమరు మాతో గొడవ వేసుకుంది ఒకసారి అంటే అంత నాలెడ్జ్ లేదు ఆమెకి ఏం చేస్తాం ఇంక మేము ఇది ఒరిజినల్ మంగళగిరి పట్టు బాంధిని వేసి ఒరిజినల్ బాందిని రెండు వేల తొమ్మిది వందలకి ఇస్తే ఆమెకంట నలిగిపోయిందంట చీర ఇంక ఏం చెప్పాలి ఆమెకి ఇక ఆమెతో ఆర్గ్యుమెంట్ కూడా అనవసరం అని చెప్పి వెనక్కి తీసుకుని అని చెప్పేసారీ అలాగని చెప్పి మీకు అంటే మీరు అందరూ అనుకోండి మీ అందరు తెలుసు ఆమె ఎవరికో తెలియదు అంతే ఆమెకి మాకు సంబంధం లేదు మీకు సంబంధం లేదు వదిలేండి ఇక ఆ మ్యాటర్ని ఇదిగో బాందిని ఆరెంజ్ పళ్ళు మీద బాందిని డిజైన్ తర్వాత ఇది ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఇలా క్రష్ అవుతుందండి ఇదిగోండి ఒకసారి మీకు క్లియర్గా చూపి ఇలా ఇలా బ్లౌజ్లో ఇది క్రష్ వస్తుంది ఎట్లాగా అలాగని ఇదేదో పాతదో ఏదో మేము ఆ లోపల పడేసినా ఏమి అమ్మట్లేదు మంచి శారీ చాలా రీజనబుల్గా ఇస్తున్నాం అన్నమాట ఇక అంతే ప్రస్తుతానికి ఇక ఇంకేముంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి ఫాలో ఇంకేముంటాయి షేర్ చేయండి అందరికీ సబ్స్క్రైబ్ చేయాలి ఇంకేముంటాయి అబ్బా ఇన్స్టాగ్రామ్లో కూడా మాది ఫాలో కొట్టండి ఎందుకంటే కొన్ని వీడియోస్ సపరేట్ సపేట్ చేస్తున్నాము నీకంతే నేను ప్రస్తుతానికి ఇంకేం చెప్పాలి తెలియటం నాకు మిస్ అమ్మ మాది కాదు మనది ఇది చెప్తా కన్ఫామ్గా థ్యాంక్ యూ సో మచ్ బాయ్